భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించండి. శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడుగా వ్యవహరించాడని పురాణాలు చెప్తున్నవి. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవజాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. శ్రీకృష్ణ పరమాత్మ గోవును ఎంతో భక్తితో, శ్రద్ధతో సేవకుడిగా చూసుకునేవాడు. మహాజనులారా, గోవును పూజించిన ముక్తికి పొందెదరు. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరించెదరు. గోవుకు తృప్తిగా మేత, శనగలు, బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తిపడెదరు. గోవుకు మనసారా నమస్కరించిన మంచి ఫలితమునిచ్చును. గోవును 5 సార్లు ప్రదక్షిణం చేసినా భూప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్లను పూజించినట్లగును గోమాతను దర్శించి గోప్రదక్షిణం చెయ్యవలను. గోవుకు ఆహారం సమర్పించినట్లయితే 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే. గోపూజ, గోరక్షణ, గోదానం, గోవధ నిషేధం ప్రతి హిందువు కర్తవ్యం. గోసేవ చెయ్యాలని అనుకున్నవారు సంప్రదించండి. విశ్వమంగళ గోశాల, మేడ్చల్.